ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎన్ఎస్ఎల్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఈరోజు చేయబోయేది చేపల ఫ్రై అన్నమాట చేపలని ఒక కేజీ చేపలు తీసుకొని వాటిని శుభ్రం కడుక్కున్నామండి చేపల ఫ్రై చేస్తాం ఇప్పుడు మసాలాలని అన్ని కలుపుకోవడానికి అల్లం పేస్ట్ వేసుకోవాలండి మనం చేపలని శుభ్రంగా తెచ్చుకొని కడుక్కొని శుభ్రం చేసుకోవాలండి మనం అన్ని నీసువాసన లేకుండా చేసుకొని పెట్టుకోవాలి పక్కన వాసన అనేది ఉండదు మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నాక గరం మసాలా ధనియాల పౌడరు గరం మసాలాలు ఇవన్నీ వేసుకోవాలండి ధనియాల పౌడరు గరం మసాలా వేసుకోవాలి మనం ఈ మసాలాలన్నీ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం మనకు అల్లం శనగపప్పు పేస్ట్ చాలా అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి ఎందుకంటే మనకి చేపలకు అనేది ఫ్రై అనేది మసాలాతోనే మనం ఫ్రై చేస్తాం కాబట్టి మెయిన్ మసాలా ఎక్కువగా ఉండాలన్నమాట మసాలా బాగా పట్టిద్దండి చేపల ఫ్రైకి మనం మసాలాలు గరం మసాలాలు కానీ ధనియాల పౌడర్ కానీ ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి అట్లా మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మసాలాన్ని ముద్దగట్టు కలుపుకున్నాక కొంచెం చాలా పోతే కొంచెం ఆయిల్ వేసుకోవటము అంటే ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి అట్లాగే కారం వేసుకోవాలి అందులో కారం మనకు సరిపడినంత కారం వేసుకోవాలండి కారం మంట తక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువగా ఉంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే మనకు ముక్కలకు పట్టిద్ది ఇలా కలుపుకోవాలన్నమాట ఈ చేపల ముక్కలను ఒక్కొక్కటి తీసుకొని మనం ఆ మసాలాలని పట్టించాలన్నమాట వాటికి చేపల ముక్కల్ని మసాలాల్లో వేసుకోవాలి మనం ఈ ముక్కల్ని అన్నమాట తెల్లగా శుభ్రంగా కడుక్కొని చాలా నీట్గా చేసుకోవాలండి ముందుగానే ఈ ముక్కలన్నిటికీ మనం మసాలాలు పట్టించుకొని పెట్టుకోవాలి చూడండి ముక్కలకే అలా మనం అంటించాలన్నమాట మసాలా తీసి దాన్ని వాటికి పోస్తా మనం అంటించుకోవాలి ప్రతి ముక్కకు బాగా మసాలా పట్టేటట్టు మనం అంటించాలండి వాటికి చాలా బాగుంటుందండి చేపల ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు చాలా బాగుంటుంది మన ముక్కలకు మసాలాలు అట్లా అంటుకోవాలండి అలా అంటుకుంటేనే మనకి ముక్కల ఫ్రై బాగుంటుంది అట్లా మొత్తం మసాలాలన్నీ అంటించి కాసేపు ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారాలు వేసాం కాబట్టి అవి వాటి కొంచెం పీల్చుకుంటాయి అన్నమాట చూడండి అట్లా కాదు అట్లా మొత్తం అలా కలుపుకోవాలి మేము వాళ్ళ చేపలు ఫ్రై చేస్తున్నాం మా అబ్బాయి కలుపుతున్నాడండి కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెడితే మన మసాలా అనేది వాటికి లోనికి పోయి బాగుంటాయి అన్నమాట అందుకని అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అలా పెట్టుకోవాలి మనం బాండీలో నూనె వేసుకోవాలండి అది ఏమైనా పెట్టుందా అడుగున చేయగలిగితే అది పెట్టుందా
నూనె దానికి సరిపడిన వరకు వేసుకోండి. మరింత నూనె వేసుకున్న తర్వాత అది మనకు పనికిరాదు, వేస్ట్ అయిపోతుంది. ముక్కలుగా సరిపోనే మనం వేసుకొని వేయించుకోవచ్చు. మరి తర్వాత ఆ నూనె మనం దేనికి ఉపయోగించలేము కాబట్టి దానికి సరిపోనే వేసుకోవాలి. వేగేంతవరకే వేసుకుంటే సరిపోతుంది. నూనె కొంచెం అట్లా వేడెక్కాలండి. వేడెక్కగానే మళ్ళీ ఆయిల్ పనికిరాదు కదా, అందువల్ల మనం సరిపోని వేసుకోవాలన్నమాట. నూనె అట్లా కాగిందా లేదా చూసుకుంటూ ఒక్కొక్క ముక్క అందులో వేసుకోవాలి. అట్లా ఒక్కొక్క ముక్కను అందులో వేసుకొని మనం వేయించుకోవాలండి. అలా వేయించుకోవాలి. ముక్కలను మెల్లిగా మనం అటు ఇటు తిరగదిప్పుకుంటూ ఉండాలి. మరి ఎట్లా పడితే తిప్పామంటే ముక్కలు అనేది చిదిగిపోయి అందులో ఉన్న ముళ్ళు అనేది బయటకు వస్తాయి అన్నమాట. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అట్లా మనం అంటుకోకుండా అట్లాగా మనం కదుపుకుంటా ఉండాలండి. మరీ అంటుకోకుండా ఉండాలి. అట్లా తిరిగేసుకుంటా ఉండాలి. రెండు వేపులు తిరిగేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ బాండీకి అంటుకుంది అనుకోండి, ముక్కలు అనేది చితికిపోతాయి అన్నమాట. నూనెలోనే అలా వేయించుకుంటూ ఉండాలి. రెండు వేపులు బాగా పూర్తిగా వేగిన దాకా మనం వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుండిద్ది. ముక్క అనేది చాలా ఉడిగిపోయింది అనమాట. నూనెలోనే బాగా ఉడిగిపోతుంది చూడండి. మనకు బాగా వేగినయ్యి అలా వేగితే అలా ఉంటాయి అన్నమాట. అవి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకొని చూడండి అట్లా వేగినయ్యి ముక్కలు చదువుకుంటాం. ఇలా వేయించుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. చేపల ఫ్రై అనేది చాలా సింపుల్గా తేలగ్గా చేసుకోవచ్చు. బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి చేపలు. నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.